గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను అందిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు కుల మత వర్గ ప్రాంతాల వారి మధ్యలో రాజకీయ చిచ్చు పెడుతూ నీచ రాజకీయాలను మానుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి హితవు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా జిడి నెల్లూరు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణంలో కోవిడ్-19 నియంత్రణ చర్యలు మరియు నవరత్నాలు అమలుపై గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిడి నెల్లూరు మండల పరిధిలోని పంచాయతీల వారీగా గ్రామ వాలంటీర్ల ద్వారా 2 సంవత్సరాల్లో జరిగిన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమీక్షించడం జరిగిందని, ఈ సందర్భంగా పంచాయతీల పరిధిలోని వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి విఫలంగా ఉప ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. గాంధీజీ కలలు కన్న మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా స్వరాజ్యాన్ని స్థాపించడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడు విద్యావంతులుగా ఆర్థికంగా ఎదిగి రాజకీయ సమానత్వంతో ఎదిగే విధంగా అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారన్నారు. ప్రతి పేదవాడు సమాజంలో అందరితో పాటు సమానంగా జీవించాలన్న విద్య ఎంత ప్రాధాన్యత అన్నది అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగిందన్నారు. సచివాలయం వ్యవస్థ మరియు వాలంటీర్ల వ్యవస్థతో కలిసి మండల ఎంపీడీఓ తహసీల్దార్లు మండలంలోని అర్హులైన వారందరికీ నవరత్న పథకాలను ఏ విధంగా అందిస్తున్నారా లేదా అని సమీక్షా సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ఏ విధంగా 50 ఇళ్ళకి వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారు, నవరత్నాలు అన్ని అందరికి ఇస్తా ఉండరా, దాన్ని భగవద్గీతగా బైబిల్గా పురాణగా తీసుకొని జగనన్న ఆశయాలు నెరవేరుస్తున్నారా, మనకు ఓటు వేయని వాళ్ళకి కూడా ఓటు వేయని వాళ్ళకి కూడా ఈ నవరత్నాలు చేస్తుందా అనే ఉద్దేశంతోని నేను ఇప్పుడు ఇది 3వ రోజు ఇక్కడ మన వాలంటీర్లతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది, సచివాలయాలతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది, మన యొక్క ఆఫీసులతో కూడా ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. ఎవ్వరు కూడా ఏ గ్రామంలో కూడా అన్ని సదుపాయాలు నవరత్నాలు అనేది ముత్యాల మాదిరి ఉంది, ప్రతి ఒక్క ఇంటికి చేత ఉందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధికి వ్యతిరేకి, పేదలకు వ్యతిరేకి, అతను కులాన్ని మతాన్ని పార్టీని విడదీసి విపరీతమైన మత ఘర్షణలు పెట్టి కుల ఘర్షణలు పెట్టి ఎక్కడ అభివృద్ధి లేకుండా చూస్తూ ఉన్నాడు. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నిజంగా ఆశ్చర్యమైంది. నిజంగా పేదవాళ్ళు అనే వాళ్ళకి ముఖ్యంగా ఈ తెలుగుదేశానికి వచ్చినప్పుడు ఫస్ట్ కూడా నేను అందరికీ ధైర్యంగా కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పుట్టినప్పుడు కూడా ఎక్కడ కానీ ఎస్సీ కాలనీలు పోయి ఓటు కూడా అడగలేదు వాళ్ళు. నిన్న అతను మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్సీలకి నేను బ్రహ్మాండంగా చేశాను, మీ ద్వారా చెప్తున్నాను ఎస్సీలకి ఏం చేసినాడో చెప్పమంటున్నాను, మాదిగా వాళ్ళని మాట మళ్ళీ మాట్లాడుతూ మాదిగలంతా మన పక్కుండారని చెప్పాడు. ఎప్పుడో నిన్ను మర్చిపోయినారు, నువ్వు ఓటు కోసం మాదా మాదిగని చీల్చినావు, నువ్వు ఎస్సీగా పుడతానని చెప్పినావు చంద్రబాబు నాయుడు, ఎవరైనా ఎస్సీ కుల పుడతారని చెప్పినావు, ఆ రోజే నిన్ను మాలా మాదిగలు దూరం చేశారు. ఇప్పుడు మాలా మాదిగలు చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, జగనన్న మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ పెట్టి మమ్మల్ని మంచిగా తీసుకొని వస్తున్నాడు. అదేవిధంగా బీసీలంతా నా పక్కనే ఉండాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు, ఒక్క బీసీ కూడా నీ పక్కన లేదు. చంద్రబాబు నువ్వు నా ఎదురుగుండా నిలబడి చెప్పు, ఛాలెంజ్ చేస్తున్నాను, ఎప్పుడైనా బీసీలకి అమ్మఒడి కానీ అదేవిధంగా 45 నుంచి 60 సంవత్సరాలకు చేయూత అని జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, ఇటువంటి కార్యక్రమం నువ్వు ఎప్పుడైనా పెట్టినావా? బీసీ కమ్యూనిటీకి అంతా 45 నుంచి 60 సంవత్సరాలకు వచ్చే వాళ్ళకి అందరికి కూడా ఈరోజు 18,750 రూపాయలు భర్త ఉండేది. బీసీలంతా కూడా జగనన్నకు వచ్చారు. బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్లు జరిగింది, 56 కార్పొరేషన్ కూడా చైర్మన్ లేశాడు. బీసీలంతా జగనన్నని తన హృదయంలో భగవంతుడిగా భావించి వాళ్ళు జగనన్నని పూజ చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈరోజు నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆ సబ్లైన్లంతా క్లోజ్ చేశారు, ఆ కార్పొరేషన్లో ఎక్కడ అభివృద్ధి కాలేదు. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు, నీ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడు ఎస్సీ కార్పొరేషన్ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఏదో ఊరికి ఒకటికో ఇద్దరికో ముగ్గురికో లోన్ ఇప్పించుంటావు, అది కూడా బినామ్ పైన ఇప్పించినావు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి అమ్మఒడి అని వేస్తున్నాడు, అదేవిధంగా 45 నుంచి 65 సంవత్సరాలకి ఇది చేయూతని ఇస్తూ ఉన్నాడు, అదేవిధంగా జగనన్న ఆసరా కింద మహిళలకి డబ్బులు